Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 32 మంది వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా 32 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రాతిపదిక ఏంటంటే, వివిధ మార్గాల్లో చేయించుకుంటున్న సర్వేల్లో 32 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదని అర్థమైందట. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచడానికే అందరినీ గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్ ఆదేశించింది. ఈ కార్యక్రమం జరుగుతున్న విధానం, ఎమ్మెల్యేల పార్టిసిపేషన్పై ఇంటెలిజెన్స్, పార్టీ నేతలతో పాటు సర్వే బృందాల నుండి కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి పనితీరును జగన్ సమీక్షలు పెట్టి మరీ ప్రకటించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని పదే పదే చాలామందికి చెప్పారు. జగన్ సమీక్షల కారణంగా కొందరు పనితీరును మెరుగుపరుచుకున్నారు. స్వతహాగానే చాలామంది జనాల్లో రెగ్యులర్గా తిరుగుతున్నారు. అయితే 4 సమీక్షలు జరిగినా, ఎంతగా వార్నింగ్లు ఇచ్చినా 32 మంది ఎమ్మెల్యేలు మాత్రం పనితీరు మెరుగుపరుచుకోలేదని అర్థమైందట. ఈ విషయంపైనే ఈ నెల 2-3 తేదీలలో పూర్తిగా క్యాంప్ ఆఫీసులోనే సర్వే రిపోర్టులు దగ్గర పెట్టుకుని ముఖ్యులతో సమీక్షించారట. ఈ సమీక్షల్లో 32 మంది ఎమ్మెల్యేల విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో పాటు పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఆసక్తిని చూపని 32 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలన్నది జగన్ ఆలోచన. పార్టీలో కూడా వీళ్లపై సరైన ఫీడ్బ్యాక్ రాలేదట. అందుకనే 32 మంది స్థానంలో కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తే బాగుంటుందని జగన్ ఆలోచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 80% నియోజకవర్గాలలో 65% మంది జనాలు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారట. మిగిలిన 20% నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుపై జనాలలో బాగా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలిందట. ఆ 20% నియోజకవర్గాల్లోనే ఈ 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి వీళ్లకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని అర్థమైపోయింది. వీళ్లను తొందరలోనే పిలిచి మాట్లాడి పరిస్థితిని వివరించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఆ పని ఎప్పుడు చేస్తారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.